హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎండి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే, మొన్న మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వచ్చి మాకు ఒడిబియ్యం పోసారు కదండి. సో ఒడిబియ్యం వండుతున్నాననేసి వాళ్ళను ఇలా రమ్మన్నాను భోజనానికి అనేసి, మా ఆడబిడ్డలను, మా అమ్మ వాళ్ళని అందరినీ రమ్మన్నాను. సో దానికోసం అనేసి ఈ వంటలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు వచ్చేలోపు వంటలు ప్రిపేర్ చేస్తున్నాను. ముందున నేను పచ్చిపులుసు చేస్తున్నానండి. ఫస్టే ఎందుకు పచ్చిపులుసు చేస్తున్నానంటే, ఫస్టే అన్నము చికెన్ వండేస్తే వాళ్ళు వచ్చేసరికి అది చల్లారిపోతుంది కాబట్టి, ఇదైతే పచ్చిపులుసు అనేది చల్లగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది ప్రిపేర్ చేశాను. తర్వాత అది లేట్గా చేస్తే వేడివేడిగా వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా వడ్డించవచ్చు అనేసి నేను ఫస్ట్ ఇది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అది పిసికేసి, చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఫస్టే, అది కూడా పిసికేసి అందులో పోసి తగినన్ని వాటర్ పోసి ఇప్పుడు పోపు వేస్తున్నానండి. దానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి, పసుపు వేసి అందులో పోపేస్తున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కోసం అటు సైడ్ ఏమో చికెన్ ఒక బాండిలో నూనె పోసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని, ఇక్కడ సైడ్ ఈ గిన్నెలనేమో దాని నువ్వులు వేసి లైట్గా వేయించుకుంటున్నాను. అందులో డైరెక్ట్ నూనె వేసి చికెన్ వేసి వేయించుకుంటున్నాను అన్నమాట. నా దగ్గర వాటితో నేను చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి నా ప్రాసెస్ ఇలా. సో ఇందులో నేను నువ్వులు లైట్గా వేయించుకుంటున్నాను. చికెన్ అనేది గ్రేవీగా రావడం కోసం ఉన్న వాటితో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అన్నమాట. అది ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా. అందులో ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకున్నాను అన్నమాట. లైట్గా గోల్డెన్ కలర్, లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాను ఆ ఉల్లిపాయలు టమాటాలు అనేది. ఈ పక్కన దాంట్లోనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను, ఉప్పు, కారం వేసి అంతా కలుపుకొని అది మీడియం మంట మీద పెట్టి మగ్గించుకుంటున్నాను అన్నమాట. మూత పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అది, ఇక్కడ చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇది కలుపుకుంటూ ఇందులో టమాటా ముక్కలు అవన్నీ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. సో అది బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఈలోపు చల్లారేలోపు నేను ఇంకో బాండీలో 2 పావుల నెయ్యి వేసి, 3 పావుల నూనె వేసి బగారా అన్నానికి హోల్ గరం మసాలా సిద్ధం చేసుకున్నాను కదా, బగారన్నం వేసుకుంటున్నాను అనమాట. హోల్ గరం మసాలా అంతా వేసి అది కాస్త వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అది వేయించుకోవాలన్నమాట. సో ఇందాక చల్లరబెట్టుకున్నాను కదా, అది పేస్ట్ చేశాను. నువ్వులు, ఉల్లిపాయలు, టమాటాలు వేసి పేస్ట్ చేసుకొని అది అందులో వేసుకొని ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నానండి. గ్రేవీ కోసం అనేసి నేను అవి పేస్ట్ వేసుకున్నాను, కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. సో అవన్నీ వేసుకొని కలుపుకున్నాను. ఇక్కడ బగారన్నంకని ఉల్లిపాయలు వేసాం కదా, అది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. సో అక్కడనేమో చికెన్లో సరిపడా నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను అన్నమాట. మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇక్కడ ఇది, ఇక్కడ కూడా ఇది వేగిందండి. సో తగినన్ని నీళ్ళు పోసి అది కూడా ఉడికించుకుంటున్నాను. ఇక చికెన్లో నేను కొత్తిమీర వేసాను, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసానండి. అది సగం ఉడికాక ఇవన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మంట చిన్నగా వస్తుందని ఈ బగారన్నంది అక్కడ సైడ్ షిఫ్ట్ చేసుకొని అందులో ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మసలించుకున్నాను.
ఆ నీళ్ళు మసలాక నేను ఒడి బియ్యం అని చెప్పాను కదా, ఇవే ఆ బియ్యం అండి. అవి అందులో వేసుకొని ఉడికించుకున్నాను అన్నమాట. మీకు చూపిస్తాను. ఈలోపు మా నాన్నగారు షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చాడు, ఇస్తరాకుల కట్ట, మిక్చర్ ఇవి తెచ్చాడు అనమాట. చూడండి, చికెన్ ప్రిపేర్ రెడీ అయిపోయింది. సో ఇలా గ్రేవీ గ్రేవీగా ఇలా వస్తుందన్నమాట. సో పచ్చిపులుసు రెడీ అయిపోయింది, బగారన్నం కూడా రెడీ అయిపోయింది, చుట్టాలు కూడా వచ్చారు. ఫస్ట్ మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళు తొందరగా వెళ్ళిపోతాము, మాకు లేట్ అవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ వడ్డిచ్చేసాను. అప్పటికే చీకటి అయిపోయిందండి. సో వాళ్ళకు వడ్డిచ్చేసాను అనమాట, వాళ్ళు తింటున్నారు. తర్వాత మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు వాళ్ళ పాప అండి తిను, వాళ్ళ మమ్మీ లేకపోతే ఏడుస్తుంటుంది, ఎత్తుకుంటే ఏడుస్తుంది. సో మా తమ్ముడు, మా అమ్మ, మా మరదలు వీళ్ళందరూ వచ్చారు. మా చిన్నాడు బిడ్డ వాళ్ళు కూడా వచ్చారండి. సో ఫస్ట్ వీళ్ళకి పెట్టేశాను, వాళ్ళ తర్వాత తింటాము అని అంటే ఫస్ట్ వీళ్ళకి పెట్టేశాము. ఈయన మా అన్న, మా చిన్నాడు బిడ్డ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో పెట్టేశాను, వాళ్ళు తినేశారు. మా రూమ్ చిన్నగా ఉంటుందండి, సో కొద్ది కొద్ది మందే పడతారు కాబట్టి కొద్ది కొద్దిగా తిన్నారనమాట. మా చిన్నాడు బిడ్డ చికెన్ తినను అని అంటే, సో తన కోసం అని నేను ఆలు కర్రీ వండాను, వండి పెట్టానమాట. తను ఈరోజు తినను అని చెప్పింది. సో తర్వాత తను తినేసింది. మా వీళ్ళిద్దరు మా బావ పిల్లలు అనమాట, వాళ్ళేమో సిగ్గుపడతారు కెమెరాలకు రావడానికి. సో ఇక్కడ మా ఆయన, వాళ్ళ ఫ్రెండ్ కూడా తినేశారు. సో అందరు భోజనాలు అయ్యాక ఎక్కడిదక్కడ సదిరేసి చేసేసరికి నైట్ 11 అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.